హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన వ్యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సర్క్యులర్ క్యాబినెట్లో ఫ్యాన్స్, ఎగెస్ట్రా ఫ్యాన్స్ అంటే టాప్ సైడ్ ఫ్యాన్స్ని ఎలా బిగించాలో చూద్దాం. ఓకేనా, ఇంతకుముందు వీడియోలో దీని ఫస్ట్ లుక్ చూశారు కదా, ఇప్పుడు ఫ్యాన్స్ చూద్దాం. అలాగే నెక్స్ట్ SSD కూడా ఆర్డర్ చేశాను, అది కూడా వచ్చిన తర్వాత అది కూడా ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను నేను. ఓకేనా, ఫస్ట్ మనకు కావాల్సిన పార్ట్స్ ఏంటంటే, మనకి నేను ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ చేశాను ఎగెస్ట్రా ఫ్యాన్స్ అనమాట. ఇవి క్యాబినెట్తో మూడు ఫ్యాన్స్ మాత్రం వస్తాయి, అది ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ ఏమో రెండు ఉంటాయి. ఓకేనా, మనకి ఫస్ట్ మనకు కావాల్సింది రెండు ఫ్యాన్లు, అలాగే ఒక స్టార్ స్క్రూడ్రైవర్. నెక్స్ట్ ఈ క్యాబినెట్తోనే ఇలా స్క్రూస్ వస్తాయి అన్నమాట, లాంగ్ బాడీ స్క్రూస్, అవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇందులో. ఓకేనా, ఇవన్నీ మనకి క్యాబినెట్స్తోనే వస్తాయి, సర్క్యులర్ అని ముందు చూసారు ఇక్కడ సర్క్యులర్ అని చెప్పి క్యాబినెట్తో పాటే ఇవన్నీ వస్తాయి. మనం ఒకసారి ఫ్యాన్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్యాన్ ఇలా వస్తుంది బాక్స్లో. మనకు ఒక 8 స్క్రూలు కావాలి. ఓకే, ఆ 8 కూడా మనకి బాక్స్లో వచ్చేస్తాయి. ఓకేనా, అలాగే మనకి బాక్స్లో కూడా అంటే ఫ్యాన్ బాక్స్లో కూడా మనకి స్క్రూలు వస్తాయి, కానీ ఇవి మనకి సెట్ అవ్వవు, అదే బ్యాక్ సైడ్ ఫ్యాన్స్కి అయితే కనుక మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, బ్యాక్ సైడ్ ఫ్యాన్స్కి అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. ఓకే, మనం ఒకసారి బయటికి తీద్దాం, ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫ్యాన్ ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా, రెండే వైర్లు ఉంటాయి. దీంట్లో 3-pin కనెక్టర్ అనమాట, సారీ ఇది 3-pin కనెక్టర్. అలాగే మనకు ఒక 2-pin కనెక్టర్ కూడా, 4-pin కనెక్టర్ కూడా వస్తుంది దీంట్లో, కానీ 2 pinలు ఉంటాయి. ఇలా 4-pin కనెక్టర్ కూడా వస్తుంది, మీ క్యాబినెట్కి తగ్గట్టు మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాది 3-pin కనెక్టర్, ఇది చూస్తున్నారు కదా, ఈ కనెక్టర్కి మనం కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అసలు ఇంకా బాక్స్లు ఏమున్నాయో చూద్దాం. వారంటీ గైడ్ ఉంటుంది నాకు తెలిసి. ఓహో, మనకి అలాగే గ్రిప్ కూడా ఇచ్చారు, ఇవి మనం ఇక్కడ అంటించుకోవాలి ఫ్యాన్కి పైన 4 మూలలను, అది ఒకటి ఇచ్చారు. అలాగే వారంటీ గైడ్ ఒకటి ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు మనం అసలు ఎలా బిగించాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు టాప్ సైడ్ ప్యానెల్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా టాప్ సైడ్ ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ని ఇలా అన్నారంటే మనకి వచ్చేస్తుంది తీసేయచ్చేలాగా, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం పొజిషన్ చూసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్స్ది. ఓకేనా, జస్ట్ మనం ఇక్కడ ఇలా స్లైడ్ చేస్తే SSD పెట్టుకోవచ్చు, లోపల స్లాట్స్ ఉంటాయి చూస్తున్నారు కదా, SSD కావాలంటే కనుక ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనం క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాన్స్ పొజిషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్యాన్ పెడదాం. ఫస్ట్ ఫ్యాన్ పొజిషన్ చూసుకోకుండా మాత్రం స్క్రూస్ బిగించకూడదు. అలాగే మనం ఈ మ్యాట్ కావాలంటే కనుక తీసేయచ్చు, లేదంటే కనుక ఉంచుకోవచ్చు. ఓకేనా, మనం పై సైడ్ నుంచి బిగిస్తున్నాం కాబట్టి మ్యాట్ ఉంచితే కొంచెం బాగుంటుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఫ్యాన్ పెట్టే ముందు అంటే రెండు ఫ్యాన్లు పెట్టే ముందే మనం ఇవి లోపలికి వేసేయాలన్నమాట, ఈ 4-pin కనెక్టర్ అదిని. ఓకే, వేసేద్దాం ఈ లోపల నుంచి, ఎందుకంటే మళ్ళీ ఇవి పెట్టిన తర్వాత ఇవి లోపలికి వెళ్ళవన్నమాట, అందుకని మదర్ బోర్డ్ గాట్లకి టచ్ అవుతుంది లోపల. చూస్తున్నారు కదా వెళ్ళిపోయింది ఇది. నెక్స్ట్ ఇంకో ఫ్యాన్ కూడా తీసుకుని అది కూడా పెడదాం. చూస్తున్నారు కదా ఇంకో ఫ్యాన్ కూడా తీసుకున్నాను నేను ఆల్రెడీ. మనం పొజిషన్ తర్వాత ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వైర్లు లోపలికి వెళ్ళిపోతే మనకి కాస్త పని అయిపోతుంది. ఓకేనా, ఇవి చాలా షార్ప్గా ఉంటాయి, గీసుకుంటాయి, మనం చేతిలో చూసుకోవాలి జాగ్రత్తగాను, ప్లాస్టిక్ అయినా కూడాను. ఓకేనా, ఓకే, ఫస్ట్ మనం ఒక ఫ్యాన్ ఇలా పెడదాం, సారీ ఇలా పెట్టాలి, లోపలికి టైట్గా లాగండి, వీటిని టైట్గా అంటే మరీ టైట్గా లాగేయకండి, తెగిపోతాయి. ఓకేనా, జస్ట్ మనం రివర్స్లో ఇలా బిగిస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది కూడా బయలుపోయింది. నెక్స్ట్ ఇది కూడా మనం అలాగే ఫిట్ చేద్దాం రివర్స్లో. ఈ వైర్లు రెండు కూడా లోపలికి తీసుకోండి బాగా. ఓకే, ఓకే, కరెక్ట్గా ఇలా సెట్ అయినాయి కదా. ఇప్పుడు లాంగ్ బాడీ స్క్రూస్ని మనం
ఫస్ట్ వేసే ముందే మనకు ఇక్కడ స్టిక్కర్స్ అంటించాలి. ఓకేనా? సపోజ్ ఈ స్టిక్కర్స్ వచ్చినాయి కదా, వీటిని అంటించాలి ఫోర్ సైడ్స్ కూడా, జస్ట్ గ్రిప్ కోసం అన్నమాట, అంతకుమించి ఏం లేదు. మనం ఫస్ట్ ఈ మూల నుంచి మొదలు పెడదాం. జస్ట్ స్క్రూ మరీ ఎక్కువ టైట్ చేయకండి, జస్ట్ లైట్గా అంతే, జస్ట్ అలా టైట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పక్కన కూడా మనం ఎప్పుడు క్రాస్ వేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ స్క్రూ వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్క్రూ వేయాలి, ఎప్పుడు డైరెక్ట్ వేసేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సారీ ఇక్కడ వాచ్ వేయలేదు, తీసేద్దాం ఒకసారి ఇది. ఓకే, వాచర్ పెట్టాను కదా, ఇప్పుడు మనం దీనికి స్క్రూస్ చేద్దాం. ఈ వాచెస్ ఎందుకంటే కొంచెం గ్రిప్గా పట్టుకోవడానికి ఉండడానికి అంతే, అంతకుమించి ఏం లేదు. ఫ్యాన్ అటుమాటు మూవ్ అవ్వకుండా, సౌండ్స్ అవి రాకుండా. ఓకేనా? మరీ ఎక్కువ టైట్ చేస్తే మనకి ఇరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి. మరి ఎక్కువ టైట్ చేయకండి, కదులుతుందో లేదో మధ్య మధ్యలో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ మూల చూస్తున్నారు కదా. ఓకే, టైట్గా బిగించాం, కదలట్లేదు. ఇప్పుడు డోర్ వేసేసి మనం లోపల కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. టాప్ సైడ్ డోర్ మూసేద్దాం. మనకి ఈ పొజిషన్లో అయితే కనెక్టర్స్ కనపడతాయని చెప్పి ఇలా పెట్టాను నేను కెమెరా. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి రెండు కూడా వచ్చేసినాయి వైర్లు, చూస్తున్నారు కదా ఈ రెండు వైర్లని. మనం ఇప్పుడు ఇందులో ఈ కనెక్టర్స్ వాడినం ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ త్రీ పిన్ కనెక్టర్ ఉంది కాబట్టి దీన్ని వాడదాం. ఓకేనా? జస్ట్ ఏం లేదు, ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, పాయింట్స్ చూసుకుని దాని ప్రకారం ఫిట్ చేయడమే. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను, చూడండి. ఒకటి ఫిట్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ గీతలు ఉన్నాయి కదా, ఈ రెండు గీతలునే, ఈ గీతలకి మనం ఇది మ్యాచ్ చేయడమే. జస్ట్ ఇక్కడ కూడా ఇలాగ నాచెస్ ఉన్నాయి కదా, నాచెస్లోకి మనం పెట్టేయడమే. ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అని బిగించేసాం కదా, ఇప్పుడు మనం ఫ్యాన్స్ని ఈ నాబ్స్తో ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆన్ చేస్తున్నాం కదా, ఆన్ చేసిన వెంటనే కింద మీకు రెండు ఫ్యాన్స్ వెలుగుతున్నాయి చూసారు. ఇవి వీటిని ఫ్రంట్ ఫ్యాన్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ ఆప్షన్, చూస్తున్నారు కదా ఇక్కడ రెండు ఉన్నాయి, ఫ్రంట్ ఫ్యాను అలాగే టాప్ ఫ్యాన్ అని చెప్పేసి. ఓకేనా? మనం దీన్ని ఇలాగ నాబ్ని ఫ్రంట్కి తిప్పామంటే కొంచెం అలా ఆఫ్ అయిపోతుంది అనమాట. మీరు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైటింగ్ కూడా ఫ్యాన్ కూడా. అలాగే సేమ్ టాప్ సైడ్ కూడాను అలాగే కంట్రోల్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు తగ్గిపోతుంది అది కూడా లైటింగ్, చూసారా? ఫ్యాన్స్ ఆఫ్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్, చూసారా? ఆఫ్ అయిపోయినాయి, తిరగడం ఆగిపోయింది. మళ్ళీ మీరు ఆన్ చేస్తే కనుక అలా బ్రైట్గా మళ్ళీ వెలుగుతుంది. ఓకేనా? ఫ్యాన్స్ని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు టెంపరేచర్ దాన్ని బట్టి. ఓకేనా? నెక్స్ట్ మీరు స్లైడ్ చేస్తే కనుక ఇక్కడ SSD కూడా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా, లోపల ఒక SSD కాకుండా ఇక్కడ కూడా ఒక SSD పెట్టుకోవచ్చు. ఇక్కడ స్లాట్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చారు, అది దాంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చీకట్లో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి, వెలుతురులో చూసాం కదా మనం. చూస్తున్నారు కదా చీకట్లో ఎంత బ్రైట్గా లైట్ వెలుగుతూ ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి. అలాగే మనకి పవర్ ఆఫ్ బటన్ కూడా బ్లూ కలర్లో బ్లింక్, బ్లూ కలర్ రింగ్ లాగాను అది కూడా బ్లూ కలర్లో వెలుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో అయితే బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.